సంచలనం సృష్టించిన కాన్పూర్ ఎన్కౌంటర్ కేసులో ప్రధాన నిందితుడు వికాస్ దుబే అతని అనుచరుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. వికాస్ దుబేను పట్టుకునేందుకు 25 బృందాలుగా విడిపోయిన పోలీసులు సమాచారం అందిస్తే 50,000 రూపాయల బహుమతిని ప్రకటించారు. వికాస్ దుబేకు సాయపడిన ఓ స్టేషన్ ఆఫీసర్ పై వేటు వేశారు. మరోవైపు లక్నవులోని వికాస్ సోదరుడి ఇంట్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరిట రిజిస్టర్ అయిన కారు ఉండడం కలకలం రేపుతోంది. उत्तर प्रदेश कानपूर लोनी डिक्रू ग्राम लो 60 केसुलु नमोदैन रौडी शीटर विकास दुबे अतड़ी अनुचरुलु जरिपिन काल्पुल्लो डीएसपी सहा 8 मंदी पोलीसुलु चनिपोवडंतो ई केसुनु पोलीसुलु सवाल्गा तीसुकुन्नारु. दुबेनु अरेस्ट चेसेंदुकु वेल्लिनप्पुडु अतड़ी अनुचरुलु काल्पुलकु तेगबड्डारु. गायपडिन पोलीसुल नुंचि आयुधालु लाक्कोनि परारय्यारु. दुबे गैंगुनु पट्टुकुनेंदुकु 25 पोलीसु बृंदालनु एर्पाटु चेसिनट्लु कानपूर रेंज ऐजी मोहित अगरवाल तेलिपारु. ఈ బృందాలు ఉత్తరప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ గాలింపు చేపడతామని చెప్పారు. ఇప్పటికే 500 చరవాణులు స్కాన్ చేసినట్లు తెలిపారు. దుబే సమాచారం తెలిపిన వారికి 50,000 రూపాయలను బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారో వివరాలు వెల్లడించలేమని తెలిపారు. మరోవైపు నేరగాల గుంపునకు సాయం చేసిన ఒక అధికారిపై వేటు పడింది. చౌబేపూర్ పోలీస్ ఠాణాకు చెందిన స్టేషన్ ఆఫీసర్ వినయ్ తివారీ దుబే గ్యాంగ్‌కు సాయపడినట్లు తమ విచారణలో తేలిందని ఐజీ చెప్పారు. అందుకే ఆయన్ని విధుల నుంచి తప్పిస్తున్నట్లు వివరించారు. లక్నవూలోని వికాస్ దుబే సోదరుడి నివాసంలో ఉత్తరప్రదేశ్ ముఖ్య కార్యదర్శి పేరిట రిజిస్టర్ అయిన కారు కనిపించడం సంచలనం కలిగిస్తోంది. యూపీ 32 BG 0156 నంబర్ ప్లేట్ కలిగిన తెల్ల అంబాసిడర్ కారు ఉన్నట్లు తనిఖీలు నిర్వహించిన అధికారులు గుర్తించారు. ఈ కారును వికాస్ దుబే తప్పించుకోవడానికి ఉపయోగించాడా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు డిక్రూ గ్రామంలో వికాస్ దుబే ఇంటిని పోలీసులు కూల్చేశారు. స్థానికులను దుబే పీడించేవాడని వారి దగ్గర నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసేవాడని స్థానికులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. వికాస్ దుబేపై స్థానికులకు కోపం ప్రతీకారం ఉన్నాయని పోలీసులకు సహకరించినట్లు అతడి బంధువులకు తెలిస్తే దాడి చేసే అవకాశం ఉన్నందున గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు గ్యాంగ్స్టర్ వికాస్ దుబేపై అతడి తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. 8 మంది పోలీసులను చంపి తన కుటుంబాన్ని అప్రతిష్ట పాల్చేసిన వికాస్ దుబేను కాల్చి చంపాలని ఆమె కోరారు. వెంటనే పోలీసులకు లొంగిపోవాలని లేదంటే ఎన్కౌంటర్ చావు తప్పదని హెచ్చరించారు. ఒకవేళ అతన్ని పట్టుకుంటే వెంటనే కాల్చి చంపాలని కోరారు. 4 నెలలుగా వికాస్ను తాను కలవలేదని లక్నవూలోని చిన్న కుమారుడి వద్దే ఉంటున్నట్లు చెప్పారు.